ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలోని పత్తిదారులు తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవాళ్ళు పాతవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి రైతులను. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 4,445 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,250 రూపాయలుగా ఉన్నది. గుజరాత్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,470 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,530 రూపాయలుగా ఉన్నది. హర్యానా రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 7,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,790 రూపాయలుగా పలికింది. కర్ణాటక రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,600 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,300 పలికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 5,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,400 పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,600 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,160 రూపాయలుగా ఉన్నది. పంజాబ్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 4,470 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,810 రూపాయలుగా పలికింది. రాజస్థాన్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 5,950 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,050 రూపాయలుగా పలికింది. తమిళనాడు రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,400 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,100 పలికింది. తెలంగాణ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,800 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,000 పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న అన్ని రాష్ట్రాల పత్తి ధరలు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.